నాలుగు రోజులు కాదు 5 రోజులు అయింది. ఈ కడపలో, కడప పార్లమెంటులో నేను అభ్యర్థిగా ఉన్నాను అని నేను క్యాంపెయిన్ చేయబట్టి కేవలం 4-5 రోజులు అయింది అంతే. ఈ 4-5 రోజులు మేము క్యాంపెయిన్ చేశామో లేదో ఈరోజు వైసీపీ అవినాష్ రెడ్డి ఎంపీగా అభ్యర్థిగా ఉండబోడు అని క్యాండిడేట్ను మారుస్తున్నాము అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కేవలం 4-5 రోజులు అయింది మేము క్యాంపెయిన్ చేయబట్టి. ఇప్పటికే అవినాష్ రెడ్డిని మార్చాలి అన్న ఆలోచనలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఒకటే అడుగుతున్నాం, అంటే అవినాష్ రెడ్డి హత్య చేశాడు అని మీరు ఒప్పుకుంటున్నట్ట, సిబిఐ చెప్తున్నది నిజము అని మీరు ఒప్పుకుంటున్నట్ట, అందుకే అవినాష్ రెడ్డిని అభ్యర్థిగా మారుస్తున్నారా? ప్రజలు నమ్ముతున్నారు, ప్రజలు ఓట్లయ్యరు, ఆయన ఓడిపోతాడు అని మీకు నమ్మకం కుదిరింది కాబట్టే ఈరోజు అవినాష్ రెడ్డిని మారుస్తున్నారా అని జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం అడుగుతున్నాం. క్యాండిడేట్ ఎవరైనా, క్యాండిడేట్ అవినాష్ రెడ్డి అయినా, వైసీపీ క్యాండిడేట్ ఇంకా ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకని హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు 7 గొడ్డలి పోట్లకు బలైపోతే ఎందుకని సాక్షి టీవీలో హార్ట్ అటాక్గా చిత్రీకరించారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ ఎన్క్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను సిబిఐ ఎన్క్వైరీ కోరితే బీజేపీకి పోతాడు అవినాష్ రెడ్డి అని ఎందుకు సిబిఐ ఎన్క్వైరీ వద్దన్నారో జనాలకు సమాధానం చెప్పాలి జగన్మోహన్.